ప్రార్థన చేసుకుందాం అండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయినవా పరలోకపు తండ్రి, అజ్ఞానంగా మాట్లాడుతున్న వారి నోరు మూయించుట నీ చిత్తమైనప్పుడు వాక్యాన్ని వక్రీకరించి ప్రజల మనస్సులో నాయన వాక్యాన్ని దూరం చేసేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ సత్యవాక్యం ఏదైతే బోధిస్తుందో ఆ వాక్యాన్ని ఉన్నతంగా బోధించి జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి, పరిశుద్ధాత్మను నాకు సహకారముగా అందించండి. మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుని వేడుకుంటున్నాను తండ్రి, నాకు సహకరించమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకుంటారని తొందరలో రాని యేసుక్రీస్తు వరకు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియాది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సాక్షి అపాలజెటిక్స్ సంస్థకు చెందినటువంటి ప్రవీణ్ పగడాల, అలాగే కొంతమంది సహోదరులు మరి వాక్యాన్ని వక్రీకరిస్తూ మరి సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ప్రత్యేకించి వాళ్ళ యొక్క ఉనికిని సమాజంలో చాటుకోవడం కోసం చేస్తున్నటువంటి ఎన్నో ప్రయత్నాలలో మరి వాక్యాన్ని వక్రీకరించి విజయప్రసాద్ రెడ్డి గారిని డైరెక్ట్గా మరి వాళ్ళ యొక్క నెట్వర్క్లో చూపిస్తూ ఇతడు దుర్బోధకుడు, ఇతడు మాట్లాడింది అబద్ధమని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, నేను రాజమండ్రి ప్రాంతంలో ఐ ఫర్ జీసస్, ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా మరి నేను ఇక్కడ సేవ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా నేను అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ప్యానల్ డిబేట్కి ప్రవీణ్ పగడాల కానీ లేదా వాళ్ళ తరపు ఉన్నటువంటి వారు కానీ మరి ప్యానల్ డిబేట్కి వచ్చి చర్చా వేదికను జరుపుకుందామనేసి చాలా వరకు కూడా మేము అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమాత్రము కూడా స్పందించకుండా చర్చా వేదిక వద్దు అనేటట్టుగా ప్రవర్తిస్తూ మరి అనేక వీడియోలు అనేవి మరి విజయప్రసాద్ రెడ్డి గారి మీద మరి చిత్రీకరించి మరి ఆయన ఇలా మాట్లాడాడు కనుక అనేసి ఉద్దేశంతో ఆయన మాట్లాడిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి సందర్భాన్ని మీకు చక్కగా వివరిస్తాను. మరి సహోదరులు అన్నయ్య గారు మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని మీ ముందు ఇప్పుడు ఉంచుతాను. మరి ఆ ఉంచినటువంటి ఈ మాటను బట్టి వాళ్ళు ఎలా వక్రీకరించారు అన్న విషయాన్ని కూడా మీకు తెలుస్తుంది. రైట్, ముందుగా ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దామండి. జన్మ పాపం ఉంది అని నేను ఎందుకు నమ్మట్లేదంటే, పుట్టుకతోనే మనిషి పాప స్వభావంతో పుడుతుంటే గనుక, పుట్టుకతోనే మనిషికి పాప స్వభావం వస్తే గనుక, ఎవరి నుంచి వచ్చిందని మన వాళ్ళందరూ చెప్తున్నారు, మీరు చెప్పండి నాకు ఎవరి నుంచి వచ్చిందని చెప్తున్నారు. మొదటి పాప స్వభావం ఆదాము నుండి వచ్చిందని అందరూ చెప్తున్నారు, రైట్. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఆదాం మనందరికీ తండ్రా? ఎస్, ఆదాం మనందరికీ తండ్రే. ఎందుకంటే అపొస్తల కార్యాల్లో ఒకటి నుండి ప్రతి జాతి మనుష్యులను దేవుడు సృష్టించిననే మాట వ్రాయబడింది కాబట్టి మనం అందరం ఆదాములో నుండి వచ్చాం కాబట్టి ఆదాం మనందరికీ తండ్రి. ఇంత చిన్న లాజిక్ మీరు అలా మిస్ అయ్యారు అని కూడా అనొచ్చు, రైట్. అయితే నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆదాము మనకి మూలం కాదు, ఎందుకో చెప్పమంటారా? ఆదాముకు తండ్రి ఒకడు ఉన్నాడు. లోకసువార్త 3:38 వచ్చిన మీరు చదవగలిగితే, ఆదాము దేవునికి కుమారుడు, వస్తే గిస్తే నాకు నా తండ్రి స్వభావం రావాలి, కానీ ఆదాము ఎవడండి మధ్యలో? వస్తే ఇప్పుడు ఆదాము స్వభావం అందరికీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటున్నారు. సరే, అసలు ఆదాముకి ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రిలో నుంచి వచ్చింది. ఏ స్వభావం అయితే ఉందో పుట్టుకలో, ఆ పుట్టుకలో ఉన్న స్వభావం తండ్రి నుంచి వచ్చింది. ఎందుకంటే ఆయన తండ్రి పోలికలో, తండ్రి స్వరూపంలో మొదట చేయబడినవాడు. అది రాదు గాని అట, అక్కడ మూలమైన తండ్రి స్వభావం పుట్టుకలో రాదు గాని మధ్యలో వచ్చినటువంటి స్వభావం వస్తుందంటే ఎలా ఒప్పుకుంటానండి నేను? ఆ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వాలి, మీరే వింటున్న వాళ్ళు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, వీడియో చూశారు కదండి. ఇప్పుడు మనము ఆదాము మూల పురుషుడా కాదా, ఆదాము పోలికలో లేక స్వభావంలో మనుష్య జాతి లేక నరజాతి ఉందా లేదా, మనము పాపులుగా పుడుతున్నామా లేదా, మనకు దేవుని స్వభావము రావాలి గాని మధ్యలో ఆదాము ఎవడండి అని అంటున్న ఈయన గారి దృష్టిలో ఏంటంటే, ఆదాము వంటి స్వభావం రాలేదు గాని ఈయన గారికి దేవుడి స్వభావం వస్తుందని చెప్తున్నాడు. కాబట్టి వీడియో అంతంలో దేవుని స్వభావం వచ్చింది నాకు అంటున్న ఇత గాడిని మరి ఏ స్వభావము దేవుని నుంచి అతడు పొందుకున్నాడో ప్రశ్నించి వీడియో ముగిద్దాము. అతని జవాబు కోసమే వేచి ఉందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు బైబుల్ దగ్గర పెట్టుకుని
నేను చెబుతున్న లేఖనాలు పరిశీలిస్తూ చూడండి. అలా పరిశీలిస్తూ నేను చెప్పినది విని సత్యమును స్వీకరించండి. అప్పుడే మీకు వాక్చాతుర్యంతో వాగ్ధటితో అసత్యమును కూడా సత్యముగా ప్రకటిస్తున్న వారు చేస్తున్న మాటల గారడి మీకు ఇచ్చే అర్థమవుతుంది. మరొకసారి చెప్తున్నాను, దయచేసి వాక్యం ఎవరు వివరిస్తున్నారు అని గాక వాక్యం ఏమి చెప్తుంది అనేది ఆలోచించండి, సత్యమును స్వీకరించండి. సరే, మొదట మనము అపోస్తుల కార్యములు 17:26 చూద్దాం. ఈ వచనంలో మనకు దేవుడు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించినాడు అనే విషయం స్పష్టమవుతుంది. అలాగే మలాకి 2:10 చూసినట్లయితే స్పష్టంగా మనకందరికి తండ్రి ఒక్కడే అని అర్థమవుతుంది. అలాగే ఒక్క దేవుడే మనల్ని సృష్టించాడని స్పష్టంగా లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ తండ్రి ఒక్కడే అని స్పష్టమవుతున్న దేవుడే అందరిని సృష్టిస్తున్నాడు అని కూడా లేఖనం స్పష్టపరుస్తుంది. ఇది ఏంటో తెలుసుకోవాలంటే 11:12 చూడాలి. త్రిమూలముగా కలిగెను అని చెబుతూ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవని తేటతెల్లం చేస్తుంది. ఈ వచనంలో ఇంకొక విషయం ఏం గమనించాలంటే, సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవి అనగా సమస్త జీవ జంతువులు అనగా కుక్క, నక్క, పిల్లి, పంది, ఎలుక వంటివన్నీ, అలాగే చెట్టు, చేమ అన్ని కూడా నరులతో పాటు దేవుడే కలుగు చేసినట్లు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆదాము అవలతో పాటు ఈ కుక్క, నక్క, పిల్లి, పంది, ఎలుక అన్నిటికీ కూడా దేవుడే మూలము. మీరు అంటున్నట్టు దేవుని నుండి మీకు డైరెక్ట్ గా దేవుని స్వభావం వచ్చినట్లే, మరి ఎలుక, పిల్లి, పంది, కుక్క, నక్క అన్నిటికీ కూడా దేవుని స్వభావం వచ్చిందంటారా? వక్రీకరించిన విధానాన్ని ఇప్పుడు మేము తెలియపరుస్తాను. వాళ్ళు ఎత్తుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, అపోస్తుల కార్యాలు 17:26 ఓ మాట ఉంటుందండి. అపోస్తుల కార్యములు 17:26 మీరు చూసినప్పుడు, 17:26 చూసినప్పుడు, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. యొకను నుండి అనేసరికి ఆదాము నుండే ప్రతి జాతి మనుషులు సృష్టింపబడింది కదా. ఆదాము ఎవరు వస్తేగిస్తే నా తండ్రి స్వభావమైన దేవుని స్వభావం రావాలని సహోదరులు మాట్లాడినటువంటి మాటను వక్రీకరిస్తూ, మన తండ్రి దేవుడు కాదు, మన తండ్రి కేవలం ఆదాము మాత్రమే, ఆదాము మాత్రమే అని చెప్పడానికి ఎంతో తపన పడడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ వచనాన్ని ఎత్తుకుని మనవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రత్యేకించి ఇదిగో ఒకరి నుండి అనేసరికి ఆదాము నుండే కదా మన అందరం కూడా వచ్చాము, ఆదాము నుండే కదా మనం అందరం కూడా భూమి మీదకి రంగప్రవేశం చేశాము, కాబట్టి మనము ఆదాము పిల్లలమే కానీ దేవుని పిల్లలము కాదు అని నిరూపించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. ఈ వచనాన్ని ఇక కంటిన్యూషన్ చేయలేదు. అతను కావాల్సింది ఏంటంటే ఆదాము పిల్లలు మాత్రమే అని తన యొక్క వాదనను ఎగ్గించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశాడు తప్ప, ఆ వచనాన్ని కంటిన్యూషన్ చేస్తూ అక్కడ ఏం రాయబడన్న అన్న విషయాన్ని మాత్రం అతను పక్కగంటేశాడు. ఆ వచనంలో ఏమనుంది అక్కడ చూడండి, 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని, ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారికి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. ఆయన అనేసరికి ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఆయన అనగా ఎవరు? దేవుడు. చూసారా, ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము, మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఇక్కడ అసలైనటువంటి పాయింట్ మాట్లాడుతానన్న, అటువలే మనమాయన సంతానమని, మనమాయన సంతానమని. మనం ఎవరమని చెప్తున్నాడు అక్కడ? అక్కడ మాట్లాడబడుతున్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట ఎవరమని చెబుతున్నాడు అక్కడ? అపోస్తుల కార్యాలు 17:29 కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి అని స్పష్టంగా రాయబడి ఉంది. ఆదాము వరకే పరిమితి చేసుకుని తమ వాదాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడే తప్ప అక్కడ మరి దేవుని సంతానమై ఉండి అనే వచనాన్ని ఎందుకు చదవలేదు అతను? ఇక్కడ విషయం ఏంటంటే, మనం దేవుని సంతానము అంటే మరి దుష్టుని యొక్క సంతానానికి ఎలా ఇష్టం ఉంటుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. యోహాను సువార్త 10:32 యేసు తండ్రి యొద్ద నుండి, యేసు మాట్లాడుతున్నాడు, యేసు తండ్రి యొద్ద నుండి మంచి క్రియలు మీకు చూపితిని,
వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. ఏ క్రియ నిమిత్తం రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు, గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఇక్కడ ఏమంటున్నారు యూదులు, నువ్వు మంచి క్రియలు ఏం చేసినా సరే ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు మనుషుడివై ఉండి దేవుడని చెప్పుకుంటున్నావు. నువ్వు మనుషుడివే కానీ దేవుడు కాదు అనేసి యేసుక్రీస్తుని నిలదీసేస్తున్నారు. అక్కడ యేసుక్రీస్తుని నిలదీసేస్తున్నప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, యూదులు ఎలాగైతే దేవుడును, దేవుని కుమారుడని యేసుక్రీస్తు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎలాగైతే ఇష్టం ఉంటలేదో, అదే యూదుల దగ్గర యేసుక్రీస్తుల వారు నేను దుష్టుని సంతానం అంటే ఒప్పుకుందిరేమో, చూసారా, నేను దుష్టుని సంతానం అంటే ఒప్పుకుందిరేమో. మరి దేవుని సంతానం అంటే దేవుని కుమారుణ్ణి అంటే ఎందుకండి రోషం వస్తుంది ఈరోజు చెప్పండి, ఎందుకు రోషం వస్తుంది? ఆదాం ఎవరో వస్తే గెస్తే నా తండ్రి స్వభావం, దేవుని స్వభావం నాకు రావాలి అనేసి సహోదరులు మాట్లాడినందుకు అయ్యయ్యో ఆదామును చాలా కించపరిచేశారు, ఆదామును అవమానపరిచేశారు అనేసి మీరు తెగ బాధపడిపోతున్నారు. మరి అలాంటిప్పుడు దేవుణ్ణి అవమానపరచొచ్చా, దేవుణ్ణి అవమానపరచొచ్చా? ఆదాము నాకు మూలం కాదన్నాడే తప్ప ఆదాము భూమి మీదకి రావడానికి ఒక అవకాశం ఆయన. ఇప్పుడు దేవుని కుమారుడు అనేసరికి ఎందుకంత బాధ చెప్పండి? దేవుని కుమారులం అనేసి యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుని కుమారుడవు, దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు కనుక రాళ్ళుచ్చుకునే కొడతాను అంటున్నాడు. చూసారా ప్రియులారా, మరి దేవుని సంతానం అని ఎన్నో మార్లు యేసుక్రీస్తు వారు కూడా ఎన్నో వచనాల్లో మనకి చూపించాడు. మత్తయి సువార్త 11:28 చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును అన్నాడు యేసుప్రభువు వారు. ఈ వచనాన్ని కూడా చాలా మంది క్రైస్తవ సోదరులు వక్రీకరించడం అనేది జరిగింది. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా అనేసరికి మీ అప్పులతో బాధపడుతున్నారా, రోగాలతో బాధపడుతున్నారా, ఇలా బాధపడుతున్నారా, అలా బాధపడుతున్నారా, ఏ బాధలు ఉన్నా యేసు దగ్గర రండి, అన్ని బాధలు తొలగిపోతాయని చెప్తున్నారు కొంతమంది. అక్కడ వచనం యేసుక్రీస్తు వారు ఉపయోగించడానికి మూలం ఏంటి అంటే, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నప్పుడు దేవుడెవరో తెలియక వారిని తడువులాడి కనుగొందురేమో, తడువులాడి కనుగొందురేమో అనేసి దేవుడు తెలియక అక్కడికి ఇక్కడికి చెట్టుకి పొట్లకి అన్నిటికి తిరిగేస్తున్నారు, అన్ని ప్రాంతాలకు తిరిగేస్తున్నటువంటి సహోదరులారా ఒక్కసారి వాక్యం దగ్గరికి రండి. మీరు దేవుడెవరో, ఆయన గుణగణాలు ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన స్వభావ లక్షణాలు ఏంటో సమస్తము తెలియాలంటే ఒక్కసారి వాక్యం దగ్గరికి రండి, వాక్యమై ఉన్న నా దగ్గరికి రండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగును. అంటే దేవుని కొరకు నెతకవలసిన అవసరం లేదు, నా వాక్యములో దేవుణ్ణి వెతుక్కోండి. లోకమంతా తిరగడం పక్కన పెట్టి వాక్యం దగ్గర కూర్చో, వాక్యం దగ్గర కూర్చుంటే దేవుడెవరో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది, యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, మీరు కేవలం ఆదాము సంతానం మాత్రమే, దేవునికి మీకు ఏ సంబంధం లేదు. ఏమండి, మీరు కేవలం ఆదాము సంతానం మాత్రమే, మీరు మనుషులు మాత్రమే, మీరు పాపులు మాత్రమే అన్నాడే యేసుక్రీస్తుల వారు. లేదు కదండి, యేసు నోట ఏ మాట వచ్చింది ఒకసారి చూడండి. ఒకసారి మత్తయి సువార్త 6:8 ఏమనుంది అక్కడ, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునుపే. ఈ విషయాలు ఎవరితో చెప్తున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులు ఎవరు, అపోస్తులు, మనుషులు, అవునా. యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గరకు వచ్చాడు. శిష్యుల దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారు, మీరు మీ తండ్రిని, మీ తండ్రి ఎవరు అంటున్నాడు, అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను అని ఉంది. యేసుక్రీస్తే స్వయముగా మీ తండ్రి అని చెప్తుంటే, లేదు లేదు, మీ తండ్రి ఆదాము మాత్రమే అని,
మరి ప్రవీణ్ పగడాలాగా ఎవరు ఉన్నాడు? మరి ఆదాము మాత్రమే తండ్రి, దేవుడు మనకెలా తండ్రి అవుతాడు అనేటువంటి భావంతో వాక్యాన్ని వక్రీకరించడం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, మీరు మీ తండ్రిని అడగక మునుపే, అంటే దేవుడు ఎవరు మనకి? తండ్రి. అర్థమైందా? మరి ఇంకో వచనాన్ని చూద్దామండి, అది మత్తయి సువార్త 6:32 అండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అదే మత్తయి సువార్త 10:32 చూడండి, అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకునేవాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట, మీ తండ్రి దేవుడు నా తండ్రి కూడా దేవుడే. చూసారా? ఆదాము ఒక్కడే దేవుని కుమారుడు, ఆదాము తర్వాత ఎవరు దేవుని కుమారులు కాదు అనేటువంటి ఈ వాదం ఏదైతే ఉందో, మరి ఈ అబద్ధ బోధ ఏదైతే ఉందో, మరి యేసుక్రీస్తు వారు మీ తండ్రియు నా తండ్రియు అని, మరి ఈ విషయం మీద ఏమంటారో, ఈ విషయం మీద ఏమంటారో, ఏమన్నాడు యేసుప్రభు గారు? నా తండ్రి అన్నాడు చూడండి. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనవాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట ఈ నేనును వాడిని ఒప్పుకొందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరగనను వాణిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట, పరలోకమందున్న నా తండ్రి ఎదుట ఎదుట నేను ఎరగనందును. అంటే యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి పరలోకమందున్న ఎలాగైతే ఉన్నాడో, మనుషులందరికీ కూడా తండ్రి ఒక్కడే. అది చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 చూడండి, అక్కడికి 6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమండి ఎంత స్పష్టంగా ఉందండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనుందా, యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనుందా, యేసుక్రీస్తుకు మాత్రమే దేవుడు అనుందా? చెప్పండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆదాము స్వభావం అందరిలో వ్యాపించింది అన్నాం, ఓకే. మరి తండ్రి అయిన దేవుని యొక్క స్వభావం అందరిలో వ్యాపించలేదా? మనం ఆయన ఎందు బ్రతుకుతలేదా? మనం ఆయన ఎందు ఉనికి కలిగిలేమా? ఏమండి ఏంటండి ఈ బోధలు? ఆదాము మాత్రమే తండ్రి, ఆదాము నుండి పాపం మాత్రమే మనకు వస్తుంది, ఆదాము చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఏమి రావు. ఏమండి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది మనకు రాదో. ఏంటి ఏం బోధలండి ఈరోజు నిజంగానే? ఏమిటి దేవుడు మన తండ్రి అంటే ఎందుకండి అంత బాధ మీకు చెప్పండి? ఏమండి ఒకరోజు యేసుక్రీస్తుని రాళ్ళుచ్చి కొట్టి చంపేయాలనుకున్నారట. ఏమన్నాడని ఏమన్నాడని కొట్టేయాలనుకుంటున్నారు? నువ్వు మనుషుడు మాత్రమే, నువ్వు ఆదాము కుమారుడు మాత్రమే. యేసుక్రీస్తుని అంటున్నమాట, నువ్వు ఆదాము కుమారుడు మాత్రమే, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడునని చెప్పుకొనుచున్న అందుకే రాళ్ళుచ్చి కొడుతున్నామంటున్నారండి. ఏది యేసుక్రీస్తుని ఎలాగైతే టార్గెట్ చేసి ఆ రోజు నేను పరలోకమందున్న తండ్రి కుమారుని చెప్పినందుకు, తండ్రి కుమారుని చెప్పినందుకు పరలోకమందున్నటువంటి ఆయన నాకు తండ్రి అని ఆయన చెప్పినందుకు, నేను దేవుణ్ణని చెప్పినందుకు వాళ్ళకి ఎంత కోపం వచ్చేసింది చెప్పండి? ఎంత కోపం వచ్చింది? ఈరోజు సాక్షి అపాలజెటిక్స్ సహోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సహోదరులు మరి వాక్యాన్ని వక్రీకరిస్తూ వాక్యాన్ని చాలా మా ప్రజల్లో అపార్థం చేసేటట్లుగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధేసిందండి నాకు. యోహాను గారు రాసినటువంటి సువార్త 20:17 చూద్దాం. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే
నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా తండ్రియు మీ తండ్రియు ఇక్కడ ఏంటిది అని మళ్ళీ నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనెను. అంత క్లియర్గా ఉందండి ఈ మాట. నా తండ్రి పరలోకమందున్న దేవుడు, మీ తండ్రి పరలోకమందున్న దేవుడు. ఎంత స్పష్టంగా యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఈరోజు పరలోకమందున్న తండ్రి మన తండ్రి కాదు అని చెప్పడానికి నోరు ఎలాగొచ్చింది అయ్యా నీకు అసలు? అందుకని అడుగుతున్నాం ఈరోజు ప్యానల్ డిబేట్కి మీకు ధైర్యం ఉంటే ప్యానల్ డిబేట్కి కూర్చోండి. ఈ ప్యానల్ డిబేట్లో ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ ద్వారా నేను కూడా ఒకరిని కూర్చుని మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, వాక్యాన్ని అపార్థం చేయకండి, సమాజాన్ని పొల్యూషన్ చేయకండి, వాక్యాన్ని వాక్యం ఉన్నదన్నట్లుగా మాట్లాడండి. ఏమండి ఇంకో సందర్భాన్ని ఇప్పుడు మనం వీడియో చూద్దాం, చక్కని వీడియో ఉంది. మరి అయ్యగారు మాట్లాడినటువంటి వాక్య వక్రీకరణ అయినటువంటి మాట మాట చూద్దాం, ఇతను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో ఒకసారి చూద్దాం. రెండవ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే స్పష్టంగా మనకు అందరికి తండ్రి ఒక్కడే అని అర్థమవుతుంది. అలాగే ఒక్క దేవుడే మనల్ని సృష్టించడని స్పష్టంగా లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ తండ్రి ఒక్కడే అని స్పష్టమవుతున్నా దేవుడే అందరిని సృష్టిస్తున్నాడు అని కూడా లేఖనం స్పష్టపరుస్తుంది. ఇది ఏంటో తెలుసుకోవాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం చూడాలి. స్త్రీ మూలముగా కలిగెను అని చెబుతూ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవని తేటతెల్లం చేస్తుంది. ఈ వచనంలో ఇంకొక విషయం ఏం గమనించాలంటే సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవి అనగా సమస్త జీవ జంతువులు అనగా కుక్క నక్క పిల్లి పంది ఎలుక వంటివన్నీ అలాగే చెట్టు చేమ అన్నీ కూడా నరులతో పాటు దేవుడే కలుగజేసినట్లు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆదాము అవలతో పాటు ఈ కుక్క నక్క పిల్లి పంది ఎలుక అన్నిటికీ కూడా దేవుడే మూలము. మీరు అంటున్నట్టు దేవుని నుండి మీకు డైరెక్ట్ గా దేవుని స్వభావం వచ్చినట్లే మరి ఎలుక పిల్లి పంది కుక్క నక్క అన్నిటికీ కూడా దేవుని స్వభావం వచ్చిందంటారా? మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. దేవుడు మనకు తండ్రి కాదు, ఆదాము మాత్రమే మనకు తండ్రి అని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో అతను ఎంత అడ్డంగా దొరికిపోయాడో మీకు అర్థమవుతుంది. మన అందరికీ తండ్రి ఒకడే కాడా, ఒక దేవుడే మనలను సృష్టింపలేదా, ఒక దేవుడే మనలను సృష్టింపలేదా, మన అందరికీ తండ్రి ఒకడే కాడా? అంటే ఆ తండ్రి ఎవరు అనుకుంటున్నారో ఆదామే అన్నారండి. మరి వాక్యం మరొక దిక్కును మరో మాట్లాడి చూడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే మీరు నన్ను తండ్రి అని పిలుస్తున్నారు. ఎవరినే? ఆదాము కొరకు రాయబడిందా, దేవుని కొరకు రాయబడిందా? ఇక్కడ ఆదాము కొరకు రాయబడిందా, దేవుని కొరకు రాయబడిందా? ఏమండి మరి అయ్యగారు ఏమంటున్నారు? అయ్యగారు ఏమన్నారు? మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా అన్నదను. మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా అంటే ఆదాము దగ్గర తీసుకెళ్ళాడు, రైట్? మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా అనేసి సందర్భాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక మరొకసారి అది మనం ఆలోచిస్తే 4వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి మళ్ళా చదువుదాం. మనకి మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా అంటే ఆదాము దగ్గర తీసుకెళ్ళాడు. ఎంత వాక్య వక్రీకరణ చూడండి, ఎంత వాక్య వక్రీకరణ చూడండి. ఆ పదం ఎవరి నిమిత్తం రాయబడి ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఎవరి నిమిత్తం రాయబడి ఉంది? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇది ఎంత క్లియర్గా ఉందండి, ఎంత క్లియర్గా ఉంది. ఆ మాత్రం ఆలోచించలేరా? ఆ మాత్రం బైబుల్ చదవలేరా? ఆ మాత్రం బైబుల్ చదవకుండా, ఆ మాత్రం బైబుల్ అర్థం చేసుకోకుండా బైబుల్లో ఉన్నటువంటి రిఫరెన్స్ను మీకు అనుకూలంగా ఇలా వక్రీకరించడం న్యాయమా?
చెప్పండి. తప్పు. మీరు వాక్యాన్ని అపార్థం చేస్తున్నారు, మీరు వాక్యాన్ని అపార్థం చేస్తున్నారు. వాక్యము అనేది నా ఆత్మను రక్షించేది. ఈ వాక్యము ద్వారా నాకు ఆత్మకు రక్షణ ఉంది. ఈ వాక్యమే నాకు ఆహారం. నా ఆహారములో ఎవరైనా మట్టి కలిపేస్తే ఆహారాన్ని నేను ఎల్లాక తిని అరిగించుకోలేనో. ఈరోజు వాక్యములో మీరు మట్టి కలిపేసి సమాజానికి తినిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాక్యాన్ని చెరపడానికి మీరెవరండి? మీరెవరో మలాకీ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాట ఆదాముకి ఎలా వర్తిస్తుంది? ఆదాముకి ఎలా వర్తిస్తుంది చెప్పండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అందరికీ ఆదాముకు మాత్రమే తండ్రా? మీరు అన్నట్టుగా ఆదాముకు మాత్రమే తండ్రి. ఆదాము తర్వాత షేతు పుట్టాడు. షేతు ఆదాము యొక్క కుమారుడు అనబడ్డాడు కదా, ఆదాము కుమారుడు అనబడ్డాడు కదా. కాబట్టి షేతు పుట్టిన తర్వాత షేతు దగ్గర నుంచి వచ్చినటువంటి జనాంగం, షేము హాము యాపేతరు నుండి వచ్చిన జనాంగం అంతా కూడా కేవలం ఆదాము సంతానమే అని మీరు మాట్లాడుతున్న మాట ఏదైతే ఉందో, మరి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 మరి పౌలు గారు మాట్లాడినటువంటి ఈ మాటకు సమాధానం చెప్పవలసిన అవసరత ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి. మరొక విషయాన్ని మరి సహోదరులు, మరి చాలా వాక్యాన్ని వక్రీకరించడం జరిగింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:12 చూడాలి. స్త్రీ మూలముగా కలిగెను అని చెబుతూ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవని తేటతెల్లం చేస్తుంది. ఈ వచనంలో ఇంకొక విషయం ఏం గమనించాలంటే, సమస్తమైనవి దేవుని మూలముగా కలిగినవి అనగా సమస్త జీవ జంతువులు అనగా కుక్క, నక్క, పిల్లి, పంది, ఎలుక వంటివన్నీ, అలాగే చెట్టు, చేమ అన్నీ కూడా నరులతో పాటు దేవుడే కలుగు చేసినట్లు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆదాము అవలతో పాటు ఈ కుక్క, నక్క, పిల్లి, పంది, ఎలుక అన్నిటికీ కూడా దేవుడే మూలము. మీరు అంటున్నట్టు దేవు నుండి మీకు డైరెక్ట్ గా దేవుని స్వభావం వచ్చినట్లే, మరి ఎలుక, పిల్లి, పంది, కుక్క, నక్క అన్నిటికీ కూడా దేవుని స్వభావం వచ్చిందంటారా? మొదటి కొరింది 11:12 చూద్దాం. 12 స్త్రీ పురుషుని నుండి ఎలాగు కలిగెనో, స్త్రీ పురుషుని నుండి ఎలాగ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమును దేవుని మూలముగా కలిగి ఉన్నవి అని అన్నదండి. మనకి సహోదరులు ఏమని మాట్లాడాడు అంటే, సమస్తమును దేవుని మూలముగా కలిగినవి కదా పంది, కుక్క, గేది, నక్క ఇవన్నీ కూడా జంతు జలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దేవుని మూలంగానే కలిగినాయి. మరి ఆదాముకి మనుషులందరికీ దేవుని స్వభావం వచ్చిందని మీరు అంటున్నారు, మరి ఇవి కూడా మరి దేవుడు కలిగించినవే కదా. కుక్కకి దేవుని స్వభావం ఎందుకు రాలేదు, నక్కకి దేవుని స్వభావం ఎందుకు రాలేదు, పందికి దేవుని స్వభావం ఎందుకు రాలేదని ఎంత అజ్ఞానంగా మాట్లాడతారని అసలు అనుకోలేదండి నేను. ఇది ఎంత అజ్ఞానం అంటే ఎవరు కూడా హర్షించని విషయం అండి. అసలు ఎవరు హర్షించరు. కుక్కకి ఎందుకు దేవుని స్వభావం రాలేదని అడుగుతున్నావు అంటే అసలు జ్ఞానం ఉందా నీకు? అసలు జ్ఞానం ఉందా? ఏమండి, నేల మట్టి నుండి నరుని నిర్మాణం చేసి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయను అని ఉందండి. ఒక మానవుణ్ణి ప్రత్యేకించి తన యొక్క ఆత్మను ఊదాడు. తన ఆత్మను కలిగిన వాడు మానవుడు. ఏంటి, కుక్కలోకి కూడా దేవుని ఆత్మను పంపించాడా? ఏం మాట్లాడుతున్నారండి? అంటే జంతు జలాలన్నింటిలో కూడా దేవుని ఆత్మ ఉందండి. దేవుని ఆత్మ ఉందా? దేవుని కుమారుని తీసుకువెళ్ళి, దేవుని కుమారుని తీసుకెళ్ళి కుక్కతో పోలుస్తావా? ఏంటండి విచిత్రం? దేవుని కుమారుని తీసుకెళ్ళి కుక్కతో పోలుస్తావా? అంటే కుక్కకి దేవునాత్మ ఉందా? పందికి దేవునాత్మ ఉందా? ఏమండి, పిల్లికి దేవునాత్మ ఉందా? దేవుని స్వభావం దానికి ఎందుకు రాలేదు అని అంటున్నావు కదా. ఒక్క బిట్టి చూపిస్తాను ఈరోజు, ఒక్క బిట్టి చూపిస్తాను ఈరోజు, నువ్వు ఆశ్చర్యపోయే బిడ్డ చూపిస్తాను ఒక్కసారి. యోబు గ్రంథము 12:16 ఉంది అండి. ఒకసారి
యోబు గ్రంథము 12:16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. ఆయన స్వభావ స్వభావ లక్షణం ఏంటంటే బలము ఆయన స్వభావము, జ్ఞానము ఆయన స్వభావము. బలం ఏదైతే ఉందో ఆ బలము అంట స్వభావం అంట. దేవుని స్వభావం ఏంటో చెప్తున్నాడు అక్కడ. బలము ఆయన స్వభావము, జ్ఞానము ఆయన స్వభావ లక్షణములు. ఈ బలముతో దేవుడు ఏం చేశాడు? ఈ బలంతో దేవుడు ఏం చేశాడు? యిర్మీయా గ్రంథము 10:12 చూడండి ఒకసారి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. బాగా వినాలి, దేవుని స్వభావం చెప్తున్నాను నేను ఇక్కడ. బలము ఆయన స్వభావ లక్షణమైనప్పుడు ఆయన స్వభావ లక్షణమైన బలము చేత ఏం సృష్టించాడు? భూమిని సృష్టించాడు. సృష్టించగలడు దేవుడు. ఇక్కడ బాగా ఆలోచించు, బాగా ఆలోచించు. దేవుడు సృష్టించగలడు, మానవుడు కూడా వాస్తవానికి అనేక పనికిరాలు సృష్టించాడు, లేదంటావా? చెప్పు. ఈరోజు కుక్క అంతరిక్షంలోకి వెళ్ళడానికి దానికి దానికి రాకెట్ చేసేసుకుంటుందా? దానికి దానికి రాకెట్ చేసుకోగలుగుతుందా? దానికి దానికి కంప్యూటర్ తయారు చేసుకోగలుగుతుందా? దానికి దానికి సెల్ ఫోన్ తయారు చేసుకోగలుగుతుందా? దానికి దానికి సెల్ టవర్స్ వేసుకోగలుగుతుందా? ఆలోచించండి ప్రియులారా, ఒక్కసారి మనసు పెట్టండి. ఒక్కసారి ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. బలము ఆయన స్వభావ లక్షణము అన్నప్పుడు ఆ బలము చేత భూమిని సృష్టించను. భూమిలో ఉన్న పదార్థాన్ని తీసుకుని భూమిలో ఉన్నటువంటి ఆ పదార్థము చేత ఈరోజు మానవుడు అనేకమైనవి కనిపెడుతున్నాడు. ఈ లక్షణం ఎవరిదే? ఎవరిదే? చూడు ఒకసారి యోబు గ్రంథము 38:36. అంతరింద్రియములు జ్ఞానం ముంచిన వాడు ఎవరు? ఎవరయ్యా జ్ఞానం ముంచినది? అక్కడ యోబుతో మాట్లాడుతూ అంటున్నాడు. వాళ్ళ ముగ్గురు స్నేహితులు వచ్చి చాలా ఆపదలో ఉన్నప్పుడు అతనికి ధైర్యాన్ని ఇచ్చి అతని భక్తిని పెంపొందించి అతని భక్తిని మెచ్చుకుని సాతానుతో ఈ పోరాటంలో స్నేహితులు నిజంగా వాళ్ళు సహకరించడం మానేసి అతని యొక్క జ్ఞానాన్ని చెరుపుతున్నారు. అక్కడ చెరుపుతున్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతాడు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడు ఎవడో? పౌరుషం తెచ్చుకుని నడుము బిగించుకునము. నేను నీకు ప్రశ్న వేయదును, నీవు నా దానికి సమాధానం తెలియజేయము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? యోబో, యోబు అక్కడ కోసమే మాట్లాడతలేదు. యోబులో ఉన్న యోబులో ఉన్నటువంటి ప్రతి మానవుడి కోసం మాట్లాడుతున్నాడు. ఆదాము ద్వారా వచ్చిన ప్రతి మానవుడు కూడా కోసం కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు యోబు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాములో నుంచే వచ్చాడు. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచే వచ్చాడు. అర్థమవుతుందా? ఆదాము దేవునిలో నుంచి వచ్చాడు, యోబు ఆదాములో నుంచి వచ్చాడు. మానవులందరూ ఆదాములో నుంచి వచ్చినప్పుడు మానవులందరూ కూడా ఎక్కడున్నారో చెబుతున్నాడు. చూడండి, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణం కలిగి నియమించిన వాడు ఒకటో చెప్పుము. ఇక్కడ చెప్తున్నాడు కింద, ఉదయ నక్షత్రం ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాన్ని మూలరాతి వేసిన వాడు ఎవడు? ఇవన్నీ మీకు ఎలాగ అర్థమవుతాయా? అసలు చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, 21వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నువ్వు బహు వృద్ధుడవు, నువ్వు అప్పటికి పుట్టి ఉంటివి. నువ్వు అప్పటికి పుట్టి ఉంటివి. అప్పటికి ఎక్కడ పుట్టాడు? అతను తండ్రిలో ఉన్నాడు. పరలోకంలో పరమాత్ముని యొక్క తండ్రి గర్భములో మనమందరం ఉన్నాము. దేవుడు ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, పరమాత్మలో నుంచి విడిపోయిన భాగం. మనలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ పరమాత్మలో నుంచి విడిపోయిన భాగం. ఇది ఎవ్వరు కాదనలేనటువంటి సత్యం. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, భౌతికమైన ఈ దేహంలోనికి మనం వచ్చాం. మనము అనేసరికి దేహం కాదండి.
ఈ భూ సంబంధమైన దేహము కొరకు ఆలోచించుకున్నటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో ఈ మట్టి దేహాల కొరకు ఆలోచిస్తూనే ఈరోజు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఆనాడు యేసు ప్రభు కూడా ఒక మాట మాట్లాడతాడు, ఏమని, నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడే నిత్య జీవానికి వారసుడు. అంటే వాళ్ళు శారీరకంగానే ఆలోచించారు, ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడు అని ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చూసారా, ఆత్మ జ్ఞానము లేదు, శరీర జ్ఞానముతో, శరీర సంబంధమైనటువంటి జ్ఞానముతో ఇలాంటి వక్రీకరణలు చేస్తున్నారు. ఈరోజు కోపం ఎందుకు వస్తుంటుందండి చెప్పండి? అండి, కుక్కతోను పందితోను పిల్లితోను పోలుస్తావా? కుక్కకు పందికి నక్కకి అన్నిటికి కూడా దేవుని ఆత్మ ఉందా? ఎవరు చెప్పాడే నీకు? ఎక్కడ నేర్చుకున్నావయ్యా నువ్వు? మళ్ళీ పైపు వచ్చి ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సవాల్ విసురుతావా? ఏమొచ్చు నీకు? నీకున్న జ్ఞానం ఎంత? డెబిట్కి నేను కూడా కూర్చుంటాను, ధైర్యం ఉంటే డెబిట్ పెట్టండి, చర్చా వేదిక రండి. ఐఫర్ గాడ్ మినిస్ట్రీ ద్వారా నేను పబ్లిక్గా చెబుతున్నాను, ధైర్యం ఉంటారండి. వాక్యాన్ని వక్రీకరించడానికి ఎంత అబద్ధాన్ని తీసుకొచ్చారయ్యా నిజంగాని మీరు? కుక్కనే, పందిని, గేదెని, ఎలకనే ఇవన్నీ తీసుకొచ్చి వాటికి దేవుని స్వభావం ఎందుకు లేదని అడుగుతున్నావంటే ఎంత అజ్ఞానివయ్యా నువ్వు? అసలనే బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణము. ఆయన బలము చేత భూమిని సృష్టించాను, జ్ఞానము చేత, జ్ఞానము చేత. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి తెలుసా మీకు? యేసుక్రీస్తే ఆయన జ్ఞానం, వాక్యమే జ్ఞానం. మొదటి కొరింది 1:24 ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనముగా ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానమై ఉన్నాడు. 10:12 ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానం ఎవరు? క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడని ఇంతకుముందు రిఫరెన్స్ చదువుకున్నా చూడు. ఆ జ్ఞానమైనటువంటి ఆయన చేత ప్రపంచమును స్థాపించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 విశ్వాసమును అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుడుకు రుజువై ఉన్నది, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసమును బట్టి గ్రహించుకునిచున్నాము. ఈ రిఫరెన్స్ ఎంత గొప్పదో చెప్పమంటే నిజంగానే ఆ రిఫరెన్స్కి పాదాల మీద పడిపోలండి. దేవుని వాక్యము చేత ప్రపంచములు నిర్మింపబడ్డాయి అని, దేవుని వాక్యముల నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే, దృశ్యమైన ఈ ప్రకృతి కనబడే పదార్థములచే నిర్మింపబడలేదు. బాగా వినాలి మీరు సందర్భాన్ని. ఆయన స్వభావం ఏమన్నాడు? బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణములు. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను, సూటిగా, ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో, మీరు అన్న కుక్క, పంది, గేది, పిల్లి ఎన్ని ఉన్నాయో, వాటికి ఎందుకు స్వభావం రాలేదని మీరు అడిగారు. ఇది అజ్ఞానమైన మాట అనేసి ఇప్పటికే రుజువు పరచబడింది. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అంటే ఆయన స్వభావము క్రీస్తు, ఆయన స్వభావము క్రీస్తు. కాబట్టి క్రీస్తును, క్రీస్తు స్వభావము వీటికి ఎందుకు రాలేదని అడక్కా.